आंध्र प्रदेश राष्ट्र प्रजलकु मूडु शुभवार्तलु अंदबोतुन्नायि अंदुलो मोदटिदि आंध्र प्रदेश राष्ट्र प्रजलकु स्पेशल स्टेटस राबोतोंदि అది ఎప్పుడంటే రాష్ట్రపతి ఎలక్షన్ అనంతరం జూలై 18వ తేదీ అయిపోతానే 19 గాని 20 గాని సెంట్రల్ నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇస్తామనే వార్త రాబోతుంది ఎందుకంటే మా జగన్ మోహన్ రెడ్డి గారికి స్పెషల్ స్టేటస్ వస్తే రాష్ట్రం ఎంత బాగుపడుతుంది ఎన్ని ఉద్యోగాలు వస్తాయి ఆ తర్వాత ఎంత ట్యాక్స్ ఎగ్జెంప్షన్ అవుతాదనేది ప్రతి యూనివర్సిటీ తిరిగి ప్రతి స్టూడెంట్స్ తో కూడా ఇంటరాక్ట్ అయ్యి ఆ స్టూడెంట్స్ అందరితో కూడా బాగా మాట్లాడి ఈ అవగాహన పెంచుకున్నాడు కాబట్టి స్పెషల్ స్టేటస్ తెచ్చే ఉద్దేశంలోనే ఈయన ఉన్నాడు ఈయనేమంత అమాయకుడు కాదు ఈయనేమంత ఎర్రోడు కాదు ఖచ్చితంగా బీజేపీ వాళ్ళ ముందు స్పెషల్ స్టేటస్ కండిషన్ మాకు ఇస్తేనే మేము మీకు రాష్ట్రపతికి వచ్చి మద్దతు తెలిపామని చెప్పాడు ఇన్ను ఈ డిమాండ్ గన ముందే గన చెప్తే అన్ని రాష్ట్రాల నుంచి కూడా మాకు డిమాండ్ వస్తాయి నువ్వు అడిగిన డిమాండ్ మేము చేస్తామని చెప్పి ఉంటారు ఈయనకు అందుకే ఈయన బేసరుతుగా మద్దతు ఇచ్చినా అని చెప్తున్నాడు ఖచ్చితంగా ఈ కండిషన్ పెట్టే ఆయన మద్దతు ఇచ్చింటాడు కాబట్టి జూలై 18 తర్వాత ఏ క్షణంలో అయినా కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ తీసుకొచ్చే అవకాశం ఉంది ఇది ఆ తర్వాత రెండో విషయం వచ్చేసి సంపూర్ణ మద్యపాన నిషేధము ఈ సంపూర్ణ మద్యపాన నిషేధం అనేది ఆయన ఫస్ట్ దశల వారీగా ఇంప్లిమెంట్ చేసి తర్వాత దీన్ని సంపూర్ణ మద్యపాన దిశగా చేస్తాను నేను సంపూర్ణ మద్యపాన నిషేధం చేయకుండా అసలు ఎలక్షన్ కే వెళ్ళనని అంత ఘటంగా అంత బలంగా చెప్పిన నాయకుడు కాబట్టి మాకు ఆయన మాట తప్పడు మడమదిప్పడు కాబట్టి సంపూర్ణ మద్యపాన నిషేధం ఖచ్చితంగా చేస్తాడు ఒకవేళ కొందరికి డౌట్ రావచ్చు అంటే ఈ మధ్యనే ఒక 30 నుంచి 35000 కోట్లు అంటే డిపోల్ను వాటిని పెట్టి కూడా అంటే ఈయన అప్పు తీసుకొచ్చాడు కదా మళ్ళీ మద్యపాన నిషేధం ఇప్పుడు పెడితే ఎట్లా అని కూడా ఒక అనుమానం రావచ్చు ఎవరికైనా కానీ మా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాటకు కానీ ఒక మాట చెప్తే నోట్లోంచి వస్తే అదే మాట కట్టుబడి ఉంటాడు కాబట్టి ఆయన మన వాళ్ళ కూతురు దానికి అని చెప్పేసి ప్యారిస్కు అదే పనిగా స్పెషల్ ఫ్లైట్లో పోయి అంతకుముందు ఏదన్నా గతంలో ఏదన్నా అవినీతి సొమ్మో అక్రమార్జన చేసినది కూడా ఆ డబ్బు కూడా 30-35000 తన సొంత డబ్బును ఆయన వెళ్ళిన ఫ్లైట్లోంచి తీసుకొని వచ్చైనా ఈ అప్పు కట్టైనా సంపూర్ణ మద్యపానం నిషేధాన్ని అమలు పరిచేంత మాట తప్పడు మడమదిప్పని నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి ఇది రెండో విషయం తర్వాత ఉద్యోగస్తులందరికీ కూడా మూడోది ఏంటంటే సిపిఎస్ రద్దు 15 రోజుల్లోనే చేస్తానన్న అని చెప్పిన వ్యక్తి ఈరోజు సిపిఎస్ రద్దు పోయి పడుగులు వేస్తున్నాడు ఎందుకంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి అవగాహన లేక ఆయన సిపిఎస్ రద్దు గురించి మాట్లాడాడని చెప్పినాడు అదే ఆయన సీరియస్గా తీసుకొని దాని మీద అంతా డీప్ స్టడీ చేసి అవగాహన పెంచుకొని ఎంత డబ్బులు బడ్జెట్లో ఎక్స్ట్రా పడుతుందని అంతా కూడా స్టడీ చేసి ఈరోజు సిపిఎస్ రద్దు చేసే విషయాన్ని కూడా ఆయన అంతా కూడా పరిశీలించి తొందరలో ఆ నిర్ణయాన్ని కూడా పొందుకుంటాడు ఎందుకంటే మా జగన్మోహన్ రెడ్డి మాట తప్పుడు మనం అది ఇప్పుడు నాయకుడు కాబట్టి ఏదైనా చెప్పింది చెప్పినట్టు ఆచరణలో పెడతాడు అనే నమ్మకం ఉంది కాబట్టి ఈ మూడు శుభవార్తలు తొందరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అందబోతున్నాయి.